నేను ప్రొడ్యూసర్ ఒక మూవీ కూడా కంప్లీట్ చేశాను సెకండ్ మూవీ స్టార్ట్ చేసేదానికి మన తారక రత్నా గారిని హీరోగా పెట్టి స్టార్ట్ చేయాలనుకున్నాను సార్ కూడా తారక రత్నా గారు కూడా ఒప్పుకున్నారు యాక్చువల్గా అయితే ఈ నెల 23వ తారీఖున అనంతపురంలో మొదటి షెడ్యూల్లో సార్ షూటింగ్ జరగాల్సి ఉండింది అదే రోజే మేము పూజ చేసి స్టార్ట్ చేయాలనేసి అనుకున్నాము అప్పుడు తారక రత్నా గారు ఏమన్నారంటే 23rd పొద్దు ప్రొడ్యూసర్ గారు మనము 6th పెట్టుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మనకు పాదయాత్ర ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం పాల్గొనేసి 5th నైట్ వస్తాను అనంతపురికి 6th పెట్టుకుందామన్నాడు సరే అని చెప్పేసి మేము 6th కంతా రెడీ చేసుకుంటుంది కానీ కొంచెం ఈ సంఘటన జరగడం మాకంతా చాలా బాధాకర విషయము ఆయన వచ్చేంతలో కూడా మేము కొంచెం పోస్ట్ మోన్ చేయాలి కూడా అనుకున్నాము ఈ ఫిలింని ఫిలిం కూడా చాలా స్టోరీ విని తారక రత్నా గారు అన్న నాకు చాలా రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చినా కానీ మంచి స్టోరీ చెప్తావు నువ్వు నేను తప్పకుండా నేను దాంట్లో చేస్తానని చెప్పేసి మేము అగ్రిమెంట్ రాసుకున్నాం చాలా కూడా సహకరించారు నాకు ఒక 1.5 మంత్ నుంచి రెగ్యులర్గా నేను టచ్లో ఉన్నాను ఆయన చెప్పిన దాంట్లో కొంచెం చేంజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా బాగా చెప్పారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆయన కానీ ఇలా జరగడంలో మాకు చాలా చాలా బాధగా ఉంది తొందరగా ఆయన కోలుకోవాలని చెప్పేసి నేను ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను సేఫ్ అండి డెఫినెట్గా తారక రత్న గారు 100% సేఫ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు యాజ్ యూజ్ లివర్ స్పెషలిస్ట్ వచ్చి లివర్ పరంగా ఆయన కన్ఫర్మ్ చేశారు పర్ఫెక్ట్ అని కిడ్నీ డాక్టర్ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సేఫ్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు ఇలా ప్రతి ఒక్కళ్ళు కన్ఫర్మ్ చేసి ఆయన సేఫ్ అనేది గ్యారంటీ కొంచెం బ్రెయిన్ పరంగా కూడా కొంత టైం తీసుకున్నా కూడా 100% ఆయన క్యూర్ అయ్యి బయటకు వస్తాం జరుగుతుంది బాలకృష్ణ గారు యాక్చువల్గా ఏంటంటే ఒక 45-1 అవర్ ఆగిపోయిన గుండెని బాలకృష్ణ గారు గట్టిగా పిలిచి ఒక మృత్యుంజయ మంత్రం ఆయన చెప్పించగానే అప్పటి నుంచి గుండె మళ్ళీ పల్సు స్టార్ట్ అయ్యి గుండె కొట్టుకుంటూ స్టార్ట్ అయింది సో డెఫినెట్గా బాలకృష్ణ గారు ఒక పునర్జన్మ ప్రసాదించారని చెప్పి అనుకోవచ్చు అదే కాకుండా ఆయనే దగ్గరుండి అంబులెన్స్ పంపించే వరకు దగ్గరుండి అంబులెన్స్ పంపించిన తర్వాత ఇదవటం తర్వాత ఇక్కడికి బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత బెంగళూరుకి మళ్ళీ మార్నింగ్ 8:00 వచ్చి ఆయనే నైట్ వరకు దగ్గరుండి ఆయనే చూసుకుంటాం అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు డాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్లతో ఆయన మానిటర్ చేయటం ఆయన అందరితో మాట్లాడి చేసే విధానం ప్లస్ ఆయన దగ్గరుండి నిన్న బసవతారకం హాస్పిటల్ ఏదో మీటింగ్ పని ఉండి వెళ్ళటం జరిగింది వెళ్ళామంటే మళ్ళీ వచ్చేస్తాను అంటే ఒక అన్న కొడుకుని అంటే ఒక కొడుకుని కూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చూసుకోరో తెలియదు కానీ ఒక అన్న కొడుకుని ఆయన చూసుకున్న విధానం అద్భుతంగా జరిగింది.